యేసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ చూడండి. ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాలం వాగ్దానం ఇచ్చినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించునుగాక. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని మరి మనసారా కోరుకుంటా ఉండే నాతో కలిసి ఏకీవించని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసయ్యా, ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ నన్ను మా అవసరాలు తీరుస్తూ ఉన్నందుకు నీకు కోట్లాది వేలాది లెక్కలేనందుని స్తోత్రములు చెల్లించుకుంటూ మాతో మాట్లాడి బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే, మరి మార్క్ 12:44 వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఈరోజు ప్రతి ఒక్కరు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మరి సంఘంలో అంట దేవుడు చూస్తున్నాంగంట. మరి ఇద్దరు వ్యక్తులు అందరు సంఘంలోనంటండి, ధనికులు పేదవాళ్ళు ఉన్నవారు అందరు వస్తారు చర్చ్కి కదండి. మంచి జాబ్లోస్ వస్తారు, ఎంప్లాయీస్ వస్తారు, బిజినెస్ మ్యాన్స్ వస్తారు. మరి ఉన్నవాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. మరి నార్మల్ కూలీగా చేసేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, అట్లా చిన్నవారు మొదలుకొని పెద్ద బిజినెస్ వరకు వస్తూ ఉంటారు కదండి. మరి ఆ వచ్చిన వారిలో ఏం చేస్తారు, వాళ్ళు కలిగింది ఇస్తూ ఉంటారు. ఎలా ఇస్తారండి? మరి 10%. ఇప్పుడు బిజినెస్ చేస్తారు, 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, ఏం చేస్తారు? ఒక 10,000 వేస్తారు కదండి. హల్లెలూయా. 20,000 వేస్తారా? వేయరు. ఎందుకు అంటే వారికి వచ్చింది కరెక్ట్గా 10% మటుకు కలిగిందే ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ మరి చూడండి, అందరూ అలా వేస్తూ ఉన్నారంట. బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు 10% మటుకే తీసుకొని వస్తూ ఉన్నారంట. కానీ ఒక విధవరాలంట అండి, ఆమె అంట ఏం చేసింది తెలుసా అండి? సమృద్ధిలో నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో కూడా ఏమంట అండి, ఉన్నామేనామే ధనికురాలా, లేకపోతే తనకి ఆస్తి అంతస్తులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మంచి జాబా, ఏం లేదు. లేమి కలగదా అంటే ఎంత లే కష్ట పరిస్థితుల్లో ఉందో చూడండి. ఆ కష్ట పరిస్థితుల్లో కూడా ఆమె ఏం చేసిందంట చూడండి, కలిగినదంతయు అనగా తన జీవనమంతయు. హల్లెలూయా. అందరు కలిగిన దాంట్లో వేస్తే ఆమె జీవనమంతయు వేసినని చెప్పాను. హల్లెలూయా. చూడండి, మనం 10% ఇస్తామండి, ఎక్కువగా ఇయ్యం కదండి. ఇప్పుడు దేవుడు ఒకవేళ నీకు ప్రేరణ కలిగ చేసినా కూడా, ఒకసారి దైవజుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ మనసుకు అనిపిస్తుంది కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు అని ఆత్మ ప్రేరణ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, వద్దులే 10% ఇస్తే చాలే అని చెప్పేసి ఏం చేస్తాము? ఎంత ఇవ్వాలనుకుంటారో మీరు అంత ఇస్తారు, కానీ మీ ప్రేరేపణ కొద్దీ మీరు ఇవ్వరు కదండి. హల్లెలూయా. కాదు చూడండి, కానీ ఈమె మటుకు, ఈ విధవరాల మటుకు ఆమె జీవనమంతయు అంటే తన కష్టపడిన కష్టార్జితమంతా తర్వాత సంగతి అని చెప్పేసి ఏం చేసిందంట అండి, దేవునికి ఇచ్చేసిందంట. అయితే దేవుడు ఏమంటుండంట చూడండి, అందరి దాంట్లో కానీ నాకు తృప్తిగా నాకు సంతోషము ఎవరేసారంటే, ఒక బీద విధవరాలు లేమిలో కలిమిలు కదండి, దరిద్రంలో ఆమె ఎంతో బాధలో దుఃఖంలో ఉంది, అయినా తను వేసేసింది కాబట్టి నేను ఆమె పట్ల ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇచ్చే దాంట్లో, ప్రార్థన విషయంలో కావచ్చు, దేవుని సన్నిధి విషయంలో కావచ్చు, మన సేవకుల ఆతిథ్యం విషయంలో కావచ్చు, నీ ఇంటికి వచ్చిన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరి విషయంలో ఎలాంటి మంచి ఆతిథ్యం ఇస్తున్నారా, మంచి లేమిలో కూడా ఉన్న దాంట్లో లేని దాంట్లో కూడా నీకు కలిగింది నువ్వు పెడుతున్నావా లేదా, దేవుడు ప్రతిదీ పరీక్షిస్తాడంట అండి. హల్లెలూయా. కాబట్టి మనము దేవునికి మాదిరిగా జీవించాలంట. మనం చేసే ప్రతి పనిలో దేవుడు సంతోషపడాలంట అండి. మొదటిగా ఎప్పుడైతే దేవుడు మొదటిగా సంతోషపడతారో నీ లైఫ్, నీ జీవితము హ్యాపీగా ఉంటుందంట. నీకు కష్టంలో కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబడతాడంట. చూడండి, చాలామంది ఉన్న దాంట్లో వారికి నచ్చిన వారికి మంచిగా పెడుతూ నచ్చని వారికి ఏం చేస్తూ ఉంటారంటే పెట్టరు. కానీ దేవుడు ఏమంటున్నా, అందరినీ మనం సమానంగా చూడాలంట కదండి. హల్లెలూయా. ఈ మనం ఉన్న దాంట్లో ఇచ్చినప్పుడు దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడంట. కాబట్టి మనము కూడా ఆ విధవరాలి పట్ల దేవుణ్ణి మరి సంతోషపరిచే స్త్రీగా, పురుషునిగా, సిస్టర్స్గా, బ్రదర్స్గా ఉందామండి. హల్లెలూయా. మరి తప్పక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు. కాబట్టి మనం ఉన్న దాంట్లో దేవునికి ఇచ్చినప్పుడు అది ప్రార్థన టైం కావచ్చు, పరిచయ విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు, సంఘ పని విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మనం కూడా మరి ఆ స్త్రీలాక, ఆ విధవరాలాక మనం కూడా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల సంతోషిస్తారంట. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశ్రయించినగా కామెంట్ కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసు ప్రభా, నిజంగా యేసు ప్రభా,
అక్కడ ఉన్న వారందరిలో సమృద్ధిగా మరి తన జీవన అంతయో తను వేసేసింది వేసియా. మరి తిరిగి మరి నా పరిస్థితి ఏంటి, నా ఆలోచన ఏంటి, నా ఆలోచించకుండా వేసేసింది వేసియా. మరి తన విశ్వాసం ఎంతో గొప్పది యేసుప్రభ, అంటే తను ఎంత విశ్వసిస్తుంది యేసుప్రభ, నేను నమ్ముతుంది నా తండ్రి నన్ను పోషిస్తాడు సహాయము చేస్తాడు అని చెప్పేసి తన కలిగిందంతా తన జీవనం అంతా వేసినప్పుడు వేసియా నువ్వే పోషించి సంరక్షించి అన్ని విషయంలో దీవెనకరంగా మార్చబడిన వేసియా, మార్చిన దేవుడు వేసియా. మరి ఈరోజు ఎంతమంది ఉదయకాల సమయంలో కూడా ప్రార్థన విషయంలో కావచ్చు, సంఘ పరిచర్య విషయంలో కావచ్చు, ఇచ్చే విషయంలో కావచ్చు యేసుప్రభ, ఒకవేళ నీకు నచ్చని మేము చేసి మమ్మల్ని దేవ అందరినీ క్షమించి నీకు నచ్చే విధంగా మేము జీవించడానికి శక్తిని బలమును మాకు అనుగ్రహించండి యేసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతాల్ని ఆచారం మేలుని జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ, ప్రతి బంధకాల నుంచి విడిపించండి, ప్రతి శోధ నుంచి విడిపించండి, ప్రతి వేదన నుంచి విడిపించండి యేసుప్రభ. మీరే మాకు కార్యాలు జరిగించే దేవుడు యేసయ్యా, నువ్వే అద్భుతాలు జరిగించండి. ఈరోజు ఎంతమంది జాబ్స్కి వెళ్తున్నారు, వాళ్ళ రాకపోకల ప్రయాణం తోడుగుండండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేసిన ప్రమోషన్స్ దయచేయండి యేసయ్యా, గవర్నమెంట్ జాబ్స్ కొరకు వెయిట్ చేసిన జాబ్స్ దయచేయండి యేసయ్యా. ఎంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్లు కూడా గొప్ప మార్క్స్ రావాలి, నేను మంచి మార్క్స్తో పాస్ అవుటకు సహాయం చేయండి యేసుప్రభ. మీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా జ్ఞానము అనుగ్రహించండి యేసయ్యా, రాసిన వారికి మంచి మార్క్స్తో పాస్ కావాలి యేసయ్యా. నైనా మీరే కార్యం చేయండి. మరి యూట్యూబ్ ఫోన్ కాల్స్ ఎంతోమంది ఫోన్ కాల్స్ చేసి నేను మెసేజ్ పెడతా ఉన్నారు, ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని వేసే వారి కుటుంబంలో వారి జీవితంలో గొప్ప అద్భుతాలు వాళ్ళు చూడండి కాక వేసే. భార్య భర్తల సమస్య నుంచి, గొడవలు, కలహాలు, భేదాలు, కోటి కేసులు అన్నిటి నుంచి విడిపించండి సార్. గర్భఫలం గర్భఫలం దయచేయండి యేసుప్రభ. ఎంతమంది గర్భఫలం లేక నేను అనేక రకాలతో ప్రాబ్లంలో ఉన్నవారిని స్వస్థత విడుదల కలిగేసి వారి గర్భఫలాన్ని దయచేయండి యేసుప్రభ. జాబ్స్ దయచేయండి యేసుప్రభ. ఇంటర్వ్యూస్కి వెళ్ళిన ఇంటర్వ్యూ సెలెక్ట్ అవటకు సహాయం చేయండి యేసుప్రభ. నైనా మీరే కార్యం చేయండి యేసుప్రభ. ఈరోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేసి నీ దీవెనకరంగా ఆశీర్వాదంగా మరొక్కసారి వారిని దీవించండి యేసుప్రభ. నువ్వే కార్యం చేయండి యేసుప్రభ, అద్భుతాలు జరిగించండి. పరిశుద్ధాత్ముడు ఎంతమంది సాయందేవ సేవకులు ఉన్నారో, సేవకుల పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చదువు పట్ల వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉండండి యేసుప్రభ. సంఘం కట్టబడటకు సహాయం చేయండి, సంఘాలను సంఘాలు దయచేయండి యేసుప్రభ. నేను నువ్వే కార్యం జరిగించండి యేసయ్యా, రక్షణ రక్షణ భాగ్యం దయచేయండి. ఇంకా ఎవరు ఏ అవసరాల నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారు యేసయ్యా, నేను అవసరాలన్నీ తీర్చే యేసుప్రభ. ప్రతి చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి స్వస్థత విడుదల కలగచేయమని నజరనే యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.